హలో సార్, హాయ్ హాయ్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అసలు మీ యాక్టింగ్ కి. థ్యాంక్ యూ. బట్ ఈ క్వశ్చన్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అడగాలనుకుంటున్నాను. మొన్న మీరు ప్రపోజల్ ఏదైతే చేశారో మాలాంటి అమ్మాయిలు అయితే ఫుల్ ఫిదా అయిపోయారు అన్నమాట. సో మీ లవ్ స్టోరీని ఒక గ్లింప్స్ గా ఒక మీ లవ్ స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వాట్ సో స్పెషల్ అనేది ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను. అంత స్పెషల్ ఏం లేదు. మీ ప్రతి కాలేజ్లో ఉండే ఏదో కపుల్ లాగా మేము ఉండేవాళ్ళం అంతే. తర్వాత జనరల్ పెద్దగా అంత మెచ్యూర్డ్గా పెద్ద డీల్ చేసింది ఏం లేదు. ఆ ఏజ్లో పెద్దగా మనకేం ఐడియాలు ఉండదు కాబట్టి ఓవర్ ద టైమ్ మెచ్యూరిటీ బిల్డ్ అయ్యి యాక్చువల్ వీ హ్యాడ్ బ్రేకప్ అయింది, మళ్ళీ ప్యాచప్ అయింది, కొన్ని ఒక 1-2 ఇయర్స్ మాట్లాడుకోలేదు. తర్వాత ఓవర్ ద పీరియడ్ వి అండర్స్టూడ్ ఇంకా సరే ఇన్నేళ్ళు ట్రావెల్ చేశాక ఇంక ఇంతకు మించి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు దొరకరని వి టుక్ ది స్టెప్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్. నా పేరు వాణి. హాయ్ వాణి. సార్, లోహిత గారిని మీరు నిక్ నేమ్ ఏమని పిలుస్తారు? ఇంట్లో కానీ కాల్స్లో కానీ మీరు ఏమని పిలుస్తూ ఉంటారు, లైక్ బుజ్జి కన్నా? అట్లానే లో అని పిలుస్తాను. లో. ఓకే సార్, కమింగ్ టు యువర్ మూవీ, ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీకు మీ టీమ్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాణి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, పెళ్ళి తర్వాత కిసెస్ అండ్ రొమాన్స్ ఉంటాయా ఉండవా? నో చెప్తారా? నేను ఇంకా ఈ విషయం అమ్మాయితో మాట్లాడలేదు. అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నా, చూద్దాం. ఒకవేళ గొడవ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే పెద్ద స్టాప్ చేసే ప్లాన్స్ ఏం లేవు.